హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ అందరికీ ఇష్టమైన వంకాయ గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నాను. సో చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇది తయారు చేస్తున్నాను. సో దీనిలో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. మనం నువ్వులు వేసుకొని చేసుకోవచ్చు, పల్లీలు వేసుకొని చేసుకోవచ్చు. ఇవాళ నేను స్పెషల్గా కాజు బాదాం వేసి చాలా సింపుల్గా ప్రిపేర్ చేస్తున్నాను. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదన్నమాట. లైట్గా మసాలాలు అవి కావాలి. సో ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసి వంట స్టార్ట్ చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో స్టార్ట్ చేసేద్దామా. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాం. సో దీన్ని లైట్గా ఫస్ట్ కొంచెం వేసుకుందాం, ఒక 1 స్పూన్ అలా వేసుకున్న తర్వాత దీనికి ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. దీనిలో చూడండి, నేను మీడియం సైజు 2 ఆనియన్స్ తీసుకున్నాను, అలాగే ఒక 4-5-6 చిల్లీస్ తీసుకున్నాను. సో దీనిలో హాఫ్ మనం మసాలా ప్రిపేర్ చేయడానికి వేసుకుంటాను. సో ఇది నూనె కాగింది కదా, దీనిలో వేసేసుకుంటాను. సో ఇది మసాలా ప్రిపరేషన్ కోసం. మరీ ఎక్కువ కూడా వేగనవసరం లేదన్నమాట, జస్ట్ లైట్ కలర్ చేంజ్ అవ్వాలి అంతే. ఇది కొంచెం లైట్గా చేంజ్ అయింది కదా. ఇప్పుడు వచ్చేసి దీనిలో ఒక 3 మంచి రెడ్ కలర్ ఉన్న టమాటాలు తీసుకున్నాను, దీనిలో యాడ్ చేస్తున్నాను. పండిన టమాటా అయితే మంచి టేస్ట్ వస్తుంది. దీన్ని లైట్గా మగ్గించుకోవాలి. సో ఈ 2 మగ్గాయి కదా, మనం వేసిన ఆనియన్ అంటమాట, ఇంత సరిపోతుందన్నమాట. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది బాగా చల్లార్చుకోవాలి. మళ్ళీ కొంచెం ఆయిల్ తీసుకోవాలి. సో ఇలా ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇలా కట్ చేసుకున్న వంకాయల్ని పుచ్చు లేకుండా చూసి దానిలో వేసేసుకోవాలి. ఆయిల్లో బాగా వేసుకొని మగ్గించుకోవాలి. ఒక 75% మనం మగ్గించేసుకోవాలన్నమాట. మొత్తం సాఫ్ట్గా, కొంచెం సాఫ్ట్గా అయ్యదు, మరీ సాఫ్ట్గా కూడా కావద్దు. దీనిలో మనం చేదు రాకుండా సాల్ట్ వేసుకోవాలి. ఇది మూత పెట్టేసి చక్కగా మగ్గించుకోవాలి. సో ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం, మగ్గించి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అండ్ టమాటోస్. దానిలో మనం ఏం చేసామంటే, ఇక్కడ కాజు అండ్ బాదాం ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకొని నానబెట్టుకోవాలి. ఒక 1 అవర్ అయినా సరిపోతుంది, నానిపోతాయి అన్నమాట. మెత్తగా అవుతుంది, సాఫ్ట్గా అవుతుంది, అందుకని చెప్పేసి నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ ఇది బాదాం వచ్చేసి పీల్ చేసేసుకోవాలి స్కిన్ని. సో ఇది అది కలిపేసి కొంచెం సాల్ట్ వేసి మనం మిక్సీ పెట్టేసుకుందాం. అండ్ ఈ కాజు బాదం వేస్తున్నాం. సాల్ట్ వేసి తొందరగా క్రష్ అయిపోతుంది, సాఫ్ట్గా అయిపోతుంది అన్నమాట, అందుకని యాడ్ చేస్తున్నాను. సో ఇది పేస్ట్ చేసి తీసుకొచ్చేస్తాను. చూడండి, ఇలా సాఫ్ట్ పేస్ట్ లాగా వచ్చేస్తుంది అన్నమాట. సో దీంతోనే మొత్తం పేస్ట్ అంతా వస్తుంది కర్రీకి. పక్కన పెట్టేసుకుందాం. సో మన వంకాయ ఎంత వరకు వచ్చిందో చూద్దాం. వంకాయలు ఏదైతే ఉన్నాయో అవి బాగా మగ్గబెట్టుకోవాలన్నమాట. మనం కుక్ చేసినప్పుడు కూడా సరిగ్గా కుక్ అవ్వలేదు అనుకోండి, ఇన్ని మసాలాలు వేసి ఇవన్నీ వేసి మొత్తం కర్రీ అంతా ఫ్లాప్ అయిపోతుంది. సో జాగ్రత్తగా ఆ వంకాయల దగ్గర చాలా జాగ్రత్తగా ఉడకబెట్టుకోవాలి. సో ఇప్పుడు మగ్గిన వంకాయలు నేను పక్కన పెట్టేసుకున్నాం కదా, మళ్ళీ కొంచెం ఆయిల్ తీసుకోవాలి ప్యాన్లో. సో వంకాయ కూరలోకి ఆయిల్ ఎక్కువ పడుతుంది అన్నమాట, లైట్గా వేసుకున్నారనుకోండి అంత టేస్ట్ రాదు. సో దీనిలో కావాల్సిన లైట్గా స్పైసెస్ నేను ఎక్కువ వేయట్లేదు, లైట్గా వేస్తున్నాను. ఇది అనాస పువ్వు అండ్ ఇక్కడ వచ్చేసి కొన్ని మిరియాలు తీసుకున్నాను.
5-6 లవంగాలు తీసుకున్నాను, అలాగే దాల్చిన చెక్క 3 ఇలాచీలు అండ్ సాజీరా 1/2 స్పూన్. సో లైట్గా తీసుకున్నాను, ఎవరైనా స్పైసీగా తినాలనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు అన్నమాట. సో ఇవన్నీ కూడా దీనిలో వేస్తున్నా. ఆనియన్స్ స్పూన్, 1.5 స్పూన్ మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుంది. ఇప్పుడు పచ్చివాసన పోయేదాకా ఉంచుకొని మనం ఇందాక చేసుకున్న పేస్ట్ దీనిలో వేసేసేయాలి. అలాగే దీనిలో కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఇది అడుగు అంటుతుంది అన్నమాట, అందుకని చెప్పేసి మనం కలుపుతూ ఉండాలి. ఈ పచ్చివాసన పోయేదాకా, ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా మనం కలుపుతూనే ఉండాలి, లేకపోతే కిందంతా అడుగంటిపోతుంది. మనం దీనిలో కావాల్సినవి కొన్ని యాడ్ చేసుకుందాము. సో లైట్గా పసుపు వేస్తున్నాను, 1.5 స్పూన్ కారం, అలాగే ధనియా 2 స్పూన్స్, గరం మసాలా 1/2 స్పూన్, ఇదంతా బాగా కలిపేసుకుందాం ఒకసారి. సో ఇందాక మక్క పెట్టుకున్నాం కదా వంకాయలు, దీనిలో వేసేద్దాం. ఈ పీసెస్ వేసిన తర్వాత మనకి చేప ముక్కలు అయితే చేపల పులుసులో ఎలా అయితే ఊరికే కదిలిచ్చామో ఇవి కూడా అంతే అన్నమాట. కొంచెం లైట్గా ఆ కింద ఉన్న స్పైసెస్ ఆ మసాలా దీనికి పట్టేలా కొంచెం ఇలా కదుపుతాం అంతే. అది ఆల్రెడీ మగ్గి ఉన్నాయి కదా వంకాయలు. సో మనం ఇప్పుడు జార్లో తీసుకున్నాం కదా ఆ మసాలా చేసుకున్న జార్లో కొంచెం వాటర్ పోసి, ఇంకా దీనిలో ఎంత వాటర్ అయితే మనకి అది బాగా ఉడుకుతుందో వంకాయ 1 గ్లాస్ వాటర్ పోయచ్చు అన్నమాట. సిమ్లో పెట్టుకొని 15-20 మినిట్స్ సిమ్లో ఉంచేస్తే చక్కగా ఆ వంకాయ అంతా కూడా లోపలంతా కూడా మగ్గి ఆ మసాలా అంతా లోపలికి వెళ్ళి చాలా బాగుంటుంది అన్నమాట. చూడండి కలర్ చూస్తుంటే ఎంత బాగుంది కదా. సాల్ట్ చూసుకొని వేయాలి, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి మనం మగ్గడానికి అప్పుడు వేసాం కదా, కొంచెం లైట్గా చూసుకొని వేయాలి. సో దీన్ని చక్కగా మూత పెట్టేసి ఉడకబెట్టేసుకుందాం. ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా, దీనిలో లైట్గా దగ్గర పడిపోయింది. సో దీనిలో నేను ఏం చేస్తున్నానంటే ఇన్స్టెడ్ ఆఫ్ కొత్తిమీర నేను కసూరి మేతి వేసుకుంటున్నాను, ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో కొత్తిమీర ఇది కసూరి మేతి లేకపోతే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, ఆ రెండు కలిపితే బాగుండదు. సో ఏదైనా ఒకటి మనం యాడ్ చేసుకోవచ్చు. సో కొత్తిమీర బదులు నేను కసూరి మేతి వేసుకున్నాను, చూసారు దగ్గర పడుతుంది కదా, అయిపోయింది ఇంకా ఆల్మోస్ట్. సో ఆయిల్ అంతా పైకి వచ్చేసింది, శుభ్రంగా చక్కగా అన్నీ ఉడికాయి చూడండి, ఇలా అంటే మెత్తగా ఉంది కదా. సో కంప్లీట్ అయిపోయింది మన కర్రీ. సో దీన్ని హాట్గా సర్వ్ చేసుకోవటమే అంతే. సో ఇది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ డిష్, మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మంచి మంచి డిషెస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బాయ్.